ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఎన్జీఓ హోం వద్ద మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాలుగవ రోజు ఇందుకూరుపేట మండల తెదేపా నాయకులు రిలే దీక్షలో కూర్చున్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి అయితే మాత్రం గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్ వంటి మహానుభావులను అవమానపరిచే కార్యక్రమాలు చేయడంలో వెనకాడతారని నేను భావించడం లేదని ఎద్దేవా చేశారు. తుగ్లక్ పరిపాలన రాక్షస పరిపాలన, రౌడీ పరిపాలన రాజ్యమేలుతుందని ఆయన ధ్వజమెత్తారు. అనేక ఏళ్లుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొనసాగుతుంటే ఆ విశ్వవిద్యాలయానికి పేరు మార్చమని ఎవరు కోరారని ప్రశ్నించారు. ఇది తుగ్లక్ పరిపాలన కాదా అని మండిపడ్డారు. ఇంకా ఆయన అనేక విమర్శలు చేశారు. ఈ రిలే దీక్షలో ఇందుకూరుపేట మండలం మండలాధ్యక్షులు రావెల్ల రవీంద్రనాయుడు, కిషోర్ బాబు, ఎంపీటీసీ మధుసూదన్ బాబు, అనిల్, సురేష్ బాబు, ఈదూరు చంద్రయ్య, చెన్నయ్య, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశం కోసం, దేశం విముక్తి పొందేదాని కోసం, బ్రిటిష్ వారిని తరిమికొట్టేదాని కోసం అహింసా యుద్ధం అనేటువంటి మార్గంలో గాంధీజీ గారు చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి విషయాన్ని కూడా మరి భావితరాల యువత గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహనీయుడు మార్గంలో ఆనాడు దేశం యావత్తు కూడా కదిరొచ్చి బ్రిటిష్ వాదుల మీద పోరాటం చేసి అహింసాయుతంగా మన దేశాన్ని మనం సాధించుకున్న దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు జయంతి సందర్భంగా మార్గంగా అనాగరికంగా ఈనాడు తప్పుడు విధానాలతో, తప్పుడు ఆలోచనలతో ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పేర్లు మార్చుకుంటూ పోతే దేశంలో ఏవి కూడా మిగలవు. ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ప్రగతి, అభివృద్ధి పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది, పూర్తిగా అంధకారం అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు జాతిపిత గాంధీజీ, మహాత్మా గాంధీజీ గారు చెప్పినట్టుగా ఈ దేశానికి పట్టుకొమ్మలు గ్రామీణాలు, గ్రామీణ ప్రాంతాలు పల్లెలని చెప్పినటువంటి ఆ మహానాడు యొక్క సిద్ధాంతాలు తొంగలో తొక్కడమే కాకుండా ఈరోజు చూసినట్లయితే మొత్తం గ్రామీణాభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి కార్యక్రమం. కోవూరు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో కోవూరులో నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరూ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలో భాగస్వాములైనటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు.
నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.